పొద్దునే నువ్వు తగిలేవేంటే ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ ఫిల్మ్ నువ్వు లైట్ తీసుకో నాకు ఆఫీస్ లేట్ అయింది దిగు దిగు రే గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తా సరే ఎక్కు ఎప్పుడు ఎదురు పెడతావు ఇలాగా శాంతం వెళ్ళకుండా హాయి పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా ఈ డైరెక్షన్ వాళ్ళు నీకు అవసరం ఏంటే అమ్మో పెళ్ళి దిల్లి పిల్ల చెల్ల కావాలి కదా బాబు ఎవడ కర్మకి ఎవడ బాధ్యుడు కానీ ఎందుకు వాళ్ళు బకరావుడు ఎవడ అన్నారే ప్రొడ్యూసర్ బాగుంది బాగా బలిసినట్టు ప్రొడ్యూసరు ఆడి పుట్టినడు హీరో అయినా వాళ్ళ మీద పడే అడ్డం ఎందుకు కానీ మన బాబులు అనాలి లవ్ స్టోరీ లవ్ స్టోరీ చావు దుబ్బేస్తున్నారు ఎవరి దగ్గరికి ఎక్కడ తెస్తారా కొత్త కొత్త లవ్ స్టోరీలు కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ ఎక్కువ ఆవేశ పడకు ఆయా సంవత్సరం ఆఫీస్ ఇచ్చిన ఇదో సినిమా ఆఫీస్ అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది ఆడుకో సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తుంది ఇంతకీ మనోడికి ఇంకా చెప్తున్నా లవ్ స్టోరీ ఓ ఆల్ ది బెస్ట్ అరే అరే సాయంత్రం పిక్ చేసుకో చూద్దాంలే చెప్పు అదే స్టోరీ నెరేట్ చేయడానికి రైట్ 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 కూర్చో ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా సో లైన్ చెప్పు నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం ఓకేనా లైన్ అంటే స్క్రీన్ ప్లే పేస్ట్ కదండి ఇది డైలాగ్స్ చెప్తే బాగుంటుంది 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 లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు నువ్వు లైన్ చెప్పు నచ్చిందో లేదో నేను చెప్తా సరే సార్ కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్ ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు ఆ గాయం మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది నెగటివ్ ఎండింగ్ అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమలు పడిపోతాను చూపించేస్తా అండి నోయా చూడమ్మా మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం అందుకే కదా అమ్మాయి అన్న నీకు ఛాన్స్ ఇచ్చింది అవునా కదా ఇప్పుడు లాంచ్ కదా లవ్ స్టోరీ యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఫార్ములా అది చూడకు ఆ ఫార్ములాలోనే వెరైటీ ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి ఇండస్ట్రీని మార్చిద్దాం డోంట్ లూజ్ హోప్ లేడీ ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా ఎక్కువ ప్లేయర్స్ బిగ్ మీరు అడిగి వెళ్ళిస్తారు నా దగ్గర స్టోరీ ఉంది సార్ గేమ్ రా విందాం కంగారు ఆ విషయం మర్చిపోయింది సార్ ఒక్క 5 మినిట్స్ ఇవ్వండి సార్ ఫస్ట్ సీన్ చెప్తాను మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్ షూర్ మన బాబు బేవచ్చని హ్యాండ్సమ్ కదా సార్ బాబా మన హీరో సార్ ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది కదా కదా మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేస్తాడు అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ మన హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజ్ లో కొత్త కొత్తగా జాయిన్ అవ్వాలి తప్పదు మరి తప్పదు మరి స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలన అందం ఉండదండి తప్పదు మరి ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఎక్స్క్యూజ్ మీ నేను ముంబై నుంచి కాదండి చెన్నై నుంచి ఓకే ఓకే ఏదో ఒకటండి మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ అని జాయిన్ అవుతుంది జాయిన్ అయితే సరిపోతుందా ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్రెండ్